प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया मित्री ना हृदयपूर्वक नमस्कार नेनु पिलवगाने वच्चिना मी अंदर की हृदयपूर्वक कृतज्ञता अना ना पेरु नारापाक अशोक नेनु मी अंदर की सुपरिचितुडनु तेलंगाणा उद्यमंलो इला नारापाक अशोक अने व्यक्ति जगित्याल प्रेस क्लब लो कूचुंडी ई स्थायिला मात्लाडुतुंडु अंटे दानिकी पूर्तिगा तेलंगाणा उद्यमंलो ना वेन्नंटि निलिचिन ఉండీ నాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన మీకే ఎక్కువ నా గురించి తెలుసు నా ఉద్యమ ప్రస్థానం గురించి తమరికే చాలా విషయాలు తెలుసు అన్న ఇయ్యాల రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు మారుతున్నాయి రాష్ట్ర రాజకీయాలు ఎలా మారుతున్నాయి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే దీంట్లో భాగంగా ఇయ్యాల నేను ముఖ్యంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టవదర్చుకున్నానంటే ఫస్ట్ నన్ను నేను ఒకసారి పరిచయం చేసుకున్న తర్వాత అసలు ఇవాల ప్రెస్ మీట్ ఎందుకు అంటే టిఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులల్లో తెలంగాణ రాష్ట్రం 2014 ముందు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలో కొనసాగి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినో వారికి ఇవాల ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో గాని టిఆర్ఎస్ పార్టీలో గాని ఎలాంటి అవకాశాలు లేకుండా ఉన్నారు అలాంటి ఉద్యమంలో కష్టపడి టిఆర్ఎస్ పార్టీలో అణచివేతకు గురైన ఒక వ్యక్తిగా ఈ రోజు నేను మీ ముందుకు రావడం జరిగింది ఇవాల నేను ముఖ్యంగా ఇక్కడికి రావడం ఎందుకంటే నేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా ఆ రాజీనామా కావని గౌరవ స్థానిక శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి నేను స్వయానా కలిసి కానీ లేకపోతే మిత్రుల ద్వారా కానీ నా దగ్గర బంధువుల ద్వారా కానీ పంపించదలుచుకున్నా ఎందుకంటే ఇవాళ నేను టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నా అంటే ఒకటే అన్న నేను గతంలో అసలు టిఆర్ఎస్ పార్టీ జెండా జగిత్యాలలో ఎగరన్నాడు 2004 సంవత్సరంలో నేను అప్పుడు చిన్న పిల్లగాన్ని 9వ తరగతి చదువుతున్నా ఆనాడు 2004 సాధారణ ఎన్నికలల్లో కేసీఆర్ గారు ఎప్పుడైతే కరీంనగర్ ఎంపీ పార్లమెంట్ నుంచి పోటీ చేసి విద్యార్థులందరూ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి పాల్గొని మా తెలంగాణ వాతావరణాన్ని తెలంగాణ ఉద్యమాన్ని ప్రతాక స్థాయికి తీసుకెళ్లాలనే ఒక పిలుపు మేరకు 2004లో నేను టిఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది ఆనాడు 2004లో టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన దాంతోపాటు 2006లో కేసీఆర్ గారు ఎప్పుడైతే కేంద్ర మంత్రి పదవికి కానీ కరీంనగర్ ఎంపీ పదవికి కానీ రాజీనామా చేసినప్పుడు మాది అప్పుడు బుగ్గారం నియోజకవర్గం అప్పటికి బైఫర్కేషన్ కాలే జగిత్యాల నియోజకవర్గం కాలే మా సారంగపూర్ ఉమ్మడి సారంగపూర్ మండలం బుగ్గారం నియోజకవర్గం అప్పుడు మాకు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఈ పార్టీ ఇన్ఛార్జ్ ఎన్నికల ఇన్ఛార్జిగా జన్ను జకారియా గారని వ్యక్తి వచ్చిండ్రు అప్పుడు 201,500 మెజారిటీ సాధించిన 2,82,582 ఓట్ల మెజారిటీ సాధించిన కేసీఆర్ గారు ఆ ఓట్ల మెజారిటీలో నారాపాక అశోక్ పాత్ర బుద్ధారం నియోజకవర్గం నుంచి గణనీయంగా ఉంది అని మీ అందరికి తెలియజేసుకుంటున్నా దాంతోపాటు 2006 నుంచి 2008 వరకు సుదీర్ఘ పోరాటాలు చేసిన టిఆర్ఎస్ పార్టీ ఏ పిలిపించినా నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ ప్రతి కార్యక్రమాల్లో పాల్గొని ముందటుండి నాయకత్వం వహిస్తూ కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేసిన నా సేవలను పార్టీ గుర్తించి నాకు 2009 సంవత్సరంలో హైదరాబాదు తెలంగాణ భవన్కు పిలిపించి నాకు తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఇన్ఛార్జిగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు అవకాశం కల్పించారు ఆ అవకాశం కల్పించిన తర్వాత నేను బాధ్యతలు స్వీకరించి నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల డివిజన్లో అప్పుడు జిల్లా కాలేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ జగిత్యాల డివిజన్లో కూడా ప్రతి కాలేజీని ఈ కాలేజ్ దగ్గరికి వెళ్ళి విద్యార్థులందరినీ ఒక దగ్గరికి చేర్చి విద్యార్థులందరినీ టిఆర్ఎస్ వీలో సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించి తెలంగాణ ఉద్యమంలో జగిత్యాల ప్రాంతంలో విద్యార్థులందరినీ భాగస్వాములు చేసిన అప్పటి నుండి 2014 తెలంగాణ వచ్చేంతవరకు మిలియన్ మార్చిలో కానీ సాగరహారంలో కానీ 2011 సంవత్సరంలో ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రి గంగుల కమలా గారు గతంలో 2011లో తెలంగాణ ద్రోహి అప్పుడు ఆ రోజు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రాంత నాయకులు అప్పటి టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారు తెలంగాణ పైన ఒక స్పష్టమైన వైఖరి లేకుండానే వారి కార్యకలాపాలు కొనసాగిస్తూ
మళ్ళీ వాళ్ళు తెలంగాణ బతకలేని పరిస్థితి తిరగలేని పరిస్థితులు ఉంటే తెలంగాణ ప్రాంత నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని తెలంగాణలో మన యాక్టివిటీస్ పెంచుకోవాలి మనం కరీంనగర్ నడిబొడ్డున సర్కస్ గ్రౌండ్ లో రణబేరి అనే సభను పెట్టుకోవాలని నిర్ణయించి ప్రజలల్లోకి రావడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్న సందర్భంగా ఆ రోజు కడుపుమండిన ఉద్యమ నాయకులుగా విద్యార్థి నాయకులుగా ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థి నాయకులుగా జగిత్యాల పోరుగట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యమకారునిగా నేను ఆ రోజు ఒకటే హెచ్చరించిన మీ చంద్రబాబు నాయుడు మీ పార్టీ అధ్యక్షుడితోని తెలంగాణకు అనుకూలంగా లేక ఇప్పించిన తర్వాతనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కరీంనగర్లో మీటింగ్ పెట్టాలని అప్పటికి నేను డిమాండ్ చేసినా అయినా వాళ్ళు పట్టించుకోకుండా కరీంనగర్కు ఇప్పుడు ప్రస్తుత పిసీసీ అధ్యక్షుడట రేవంత్ రెడ్డి ఆయన ఎవడైతే ఉద్యమకారుడు మాకు అడ్డమస్తాడో వాళ్ళని కాల్చి చంపుతారని కొడంగల్ నియోజకవర్గం నుంచి నాటు తుపాకీ పట్టుకొని కార్లో కొడంగల్ నుంచి బయలుదేరాడు అప్పటికి కడుపు మండి రగిలిపోయి ఉన్న మేము కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లోకి వెళ్ళి 2011 మే 25 తారీఖు నాడు ఆ మీటింగ్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన మైకును గుంజి పక్కన పడేసి నా కాలి బూటుతోని అక్కడ కొట్టి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లేక ఇంపించాలి కేంద్ర ప్రభుత్వానికి అని డిమాండ్ చేసినాం. ఇప్పుడున్న మంత్రివర్యులు ఎవరైతే గంగల కమలాకర్ ఉన్నారో వారు ఆనాడు తెలంగాణ వ్యతిరేకి ఆ రోజు నా మీద విచక్షణ రహితంగా గంగల కమలాకరు వారి అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. అప్పుడు నన్ను కాపాడింది ఎవరు అంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ పోలీసులు. ఆ రోజు గంగుల కమలాకర్ యువసేన గంగుల కమలాకర్ అనుచరులు నా మీద దాడి చేస్తే నన్ను కాపాడిన వాళ్ళు పోలీసులు. అలాంటి వ్యక్తులకు ఇలా తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తులకు ఇలా టీఆర్ఎస్ పార్టీలో స్థానం ఉంది కానీ టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన టీఆర్ఎస్ పార్టీ ఉనికిని జగిత్యాలో నిలబెట్టిన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాలాంటి వ్యక్తికి ఇలా టీఆర్ఎస్ పార్టీలో స్థానం లేదు. గతంలో 2014 మీ అందరికీ తెలుసు అశోకు అనంటేనే జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ తాజల్ చౌరస్తాలో కానీ కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో కానీ ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తాలో కానీ మీ అందరికీ తెలిసిన విషయంలో ఏ కార్యక్రమానికి పిలిపించినా మీ మీడియా మిత్రుల సహకారంతోనే మేము ఉద్యమాలు నడిపినాం. టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం చేయాలంటే అశోక్ అనే వ్యక్తి గుర్తొచ్చుకోడు 2014 ముందు. కానీ 2014 తర్వాత ప్రభుత్వంలో నా ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తున్నారు. ఎందుకనంటే నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రత్యేకంగా ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో నా ప్రాముఖ్యతను తగ్గిస్తూ వస్తున్నారు. ఎందుకనంటే కానీ నాకు ఒక ఉన్నతమైన పదవులను ఇస్తే నేను చాలామందికి జీర్ణించుకోలేరు కాబట్టి నన్ను పక్కన పెడుతూ వస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, అయ్యా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు కానీ ఉద్యమకారులు కానీ మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మొదటి నుంచి చాలామంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళంతా ఇవాళ వాళ్ళు మానసికంగా చాలా బాధపడుతున్నారు. కుటుంబాలను వదిలేసి వచ్చి ఆర్థికంగా నష్టపోయి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఆ రోజు తెలంగాణ రావడానికి 2014 ముందు చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో అలాంటి వ్యక్తులకు ఎక్కడైనా స్థానం ఉందా? ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ జగిత్యాల ఎస్పెషల్లీ జగిత్యాల నియోజకవర్గ పరిధిలో జగిత్యాల జిల్లా పరిధిలో ఎవరన్నా టీఆర్ఎస్లో ఉద్యమం చేసి 2014 ముందు ఉద్యమం చేసిన నాయకులు ఇవాళ పార్టీలలో కానీ ప్రభుత్వ పదవులలో కానీ ఉన్నారా? నేను ఒక 100,000 పేపర్ కటింగ్లు చూపిస్తా. 2011 నమస్తే తెలంగాణ పేపర్ల కరీంనగర్ రణబేరికి సంబంధించి సండే బుక్ వారానికి ఒకటి మాత్రమే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నుంచి మొదలెడితే లాస్ట్ వరకు నా మ్యాటరే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో ఉంటుంది. ఇలాంటి కటింగ్స్ 100,000 ఉన్నాయి నా దగ్గర. ఇలాంటి పేపర్ కటింగ్స్ ఎవరన్నా ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారు చూపిస్తారా? తెలంగాణ ఉద్యమం చేసిన వారు తెలంగాణ ఉద్యమం చేసినామని నోటి మాటలుగా కాదు పదవులు అనుభవిస్తున్న వాళ్ళు చెప్పడం. తెలంగాణ ఉద్యమం చేసిన ప్రూఫ్ ఒకటి బయట పెట్టండి, అప్పుడు ప్రజలు స్వాగతిస్తారు. ఇలా టీఆర్ఎస్ పార్టీలో పదవులు రావాలంటే నాయకులను ప్రసన్నం చేసుకోవాలి, నాయకులకు వంతపాడాలి. ఎస్పెషల్లీ ఏంటంటే నాయకుల పీఏలకు వంతపాడాలి, నాయకుల పీఏలను ప్రసన్నం చేసుకోవాలి. ఇలా పీఏలకు పదవులు వస్తాయి, పీఏలను జోకే వాళ్ళకు పదవులు వస్తాయి, కానీ నిక్కరసైన తెలంగాణ ఉద్యమకారులకు ఇలా టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగింది. అందులో దళిత సామాజిక వర్గానికి ప్రత్యేకంగా అన్యాయం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ అని పెడతారు. ఇవాళ నా ముందంటే ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్నారు. అయ్యా మేము కేసీఆర్ గారిని ఒకటే అడగదలుచుకున్నాం, మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు,
దానికి మార్కెట్ వాల్యూ ప్రకారం 21 లక్షల రూపాయలు అవుతది. మీరు ఇవాల దళిత ఎంపవర్మెంట్ పథకం నుంచి మీరు ఇస్తానది 10 లక్షల రూపాయలు అంటే 27 లక్ష 21 లక్ష రూపాయలని ప్రభుత్వ ఖజానాకు ట్రాన్స్ఫర్ చేసుకొని దళితులకు 10 లక్షల రూపాయల స్కీమ్ ఎరజూపి మిగిలిన పైసలను మీరు స్వలాభానికి వాడుకోవాలని ఇవాల 3 ఎకరాల పథకాన్ని పక్కకు దోలాలనే ఆలోచనతోనే ఇవాల దళిత ఎంపవర్మెంట్ పథకాన్ని మీరు ముందడుగు తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ హుజూరాబాద్ నియోజకవర్గం కోసమే ఇవాల దళితులపై కపట ప్రేమ ప్రదర్శిస్తుంది టిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే దళిత ఓటర్లు హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఇవాల టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కపట ప్రేమ ప్రదర్శిస్తూ ఇవాళ దళిత ఎంపవర్మెంట్ పథకం అనేది తెస్తుంది. అయ్యా కేసీఆర్ గారు గత 7 సంవత్సరాలుగా సరే ఉద్యమంలో అంటే మా సంత ఖర్చులు పెట్టుకున్నాం, మాకు ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళు పెట్టారు, అప్పుడు ఉద్యమంలో తిరిగినాం. ఏనాడు మీరు టిఆర్ఎస్ పార్టీలో 7 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న మీరు దళితులకు ఎక్కడ గౌరవించారు? ఇలా ఉద్యమం చేసిన ఎగ్జాంపుల్ దళితులు అగౌరవపరిచారు అంటే ఎగ్జాంపుల్ నేనే, నారాపాక అశోక్ అనే నేనే. ఆ రోజు 2014లో శ్రీరామ టాకీస్లో అవమానం జరిగింది, అప్పుడు పక్కకు జరిగినాం. రాబో దాని తర్వాత పరిమాణాలలో కూడా నా పాత్రను గణనీయంగా తగ్గిస్తూ ఇవాళ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. కనుకనే రాబోయే రోజులల్లా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాబోయే రోజులల్లా మా ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణలో ఎలాగైతే ముందడికెళ్ళి గతంలో మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, అణచివేతలు కొత్త కాదు, భయపడడం కొత్త కాదు. నేను కరీంనగర్లో ఆ ప్రోగ్రాం చేసిన రోజు, రేవంత్ రెడ్డిని అడ్డుకున్న రోజు, నా ఇంటికి సారంగపూర్ మండల్ మంగేల విలేజ్ అప్పుడు, ఇప్పుడు బీర్పూర్ మండల్, నా ఇంటికి 40 మంది పోలీసులు వచ్చారు. 40 మంది పోలీసులు నన్ను ఒక తట్టుబొంతలో కట్టినట్టు కట్టి కరీంనగర్ తీసుకుపోతుంటే జగిత్యాల మా ఉద్యమకారులు, మా ప్రెస్ మిత్రులు అందరూ ఇక్కడ తాజా చౌరస్తాలో అడ్డుకున్నారు. అలాంటి అణచివేతలు మాకేం కొత్త కాదు. రాబోయే రోజులలో రాజేంద్ర అన్న నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం. చెప్పదలుచుకున్న ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది అంటే, మీకు ఇంతకుముందే చెప్పిన నాయకులను జోకాలే, పిఏలను ప్రసన్నం చేసుకోవాలే, అలాంటి వారికే ఇలా పదవులు వస్తున్నాయి. అలా కాకుండా అవమానాలను ఎదుర్కొని కార్యకర్తలాగే టిఆర్ఎస్లో కొనసాగిన నేను ఇప్పటి వరకు, నేను టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి పదవులకు నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక రాజేంద్ర అన్నతోనే నా ప్రయాణం అని మీ మీడియా ద్వారా టిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. ఇక్కడి స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నా తరపు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడి స్థానిక టిఆర్ఎస్ నేతలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారో మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాలాగా ముందడికి వచ్చి రేపు రాబోయే రోజులల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి మన ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని మీ అందరికీ పిలుపునిస్తున్నా. రాబోయే రోజులల్లా మీరు రాజేంద్ర అన్న వెంట నడవండి. ఇక్కడి నుంచి జగిత్యాల ప్రెస్ క్లబ్ నుంచి ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి ఒక విద్యార్థి నాయకుడిగా, జగిత్యాల నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను రాజీనామా చేస్తున్నా. నా రాజీనామా మొదటిది కాదు, ఇవాళటి నుంచి రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. రాబోయే రోజులల్లా ఏదైతే శ్రావణ మాసం మొదలవుతుందో అప్పుడు జగిత్యాలలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరికలు ఉంటాయి. కార్యాచరణ మాది కూడా రాబోయే రోజులల్లా ఎట్లుంటుంది అనేది మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. నమస్కారం.